యేసుక్రీస్తు ఇంకా చాలా ఆ బాధ్యతలను వారికి అప్పగించాడు. ఏమని? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవంతో లేపండి, కుష్ఠరోగులను శుద్ధులను గావించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలంటే, ఇవన్నీ నేను ఆ అధికారాన్ని మీకు ఉచితంగా ఇచ్చాను, కాబట్టి మీరు కూడా ఉచితంగా చేయండి. ఈ రోజుల్లో బోధకులు చూస్తూ ఉంటాం, ఈ బోధకులు అసలు ఎట్లా అంటే, వాళ్ళని ఇంకా నాకు నోటి మాటలు రావట్లేదు. ఫోటో తీసుకోవాలంటే ఒక బోధకుడితో, హైదరాబాద్లో ఒక ఫేమస్ బోధకుడితో ఫోటో తీసుకోవాలంటే 10,000 కట్టాలి, తెలుసా మీకు? అంటే వాళ్ళు, దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు, లేదా వారికి ఒక మందని ఇచ్చాడు. సో వాళ్ళు దాన్ని ఎంత అణుకువతో నేర్చుకోవాలో. కానీ ఈ రోజుల్లో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? ఫోటోకు ఒక రేటా? మీతో ఫోటో దిగాలంటే డబ్బులు ఇవ్వాలా? ఇంకెందుకులే చెప్పటం, బాగోదు ఏమన్నా తిడితే. సో అట్లా అనమాట. ఇంకా అంటున్నాడు, మీరు బంగారాన్ని కానీ, వెండిని కానీ, రాగిని కానీ తీసుకొని పోవద్దు. ప్రయాణానికి జోళ్ళను కానీ, రెండు అంగీలను కానీ, పాదరక్షలను కానీ, చేతికర్రను కానీ తీసుకొని పోవద్దు. ఏలైనా పనివాడు తన బత్తెమునకు అర్హుడు, తన జీతానికి అర్హుడు. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే మీకు ఆల్టర్నేట్గా తీసుకెళ్తారు, ఇప్పుడు మీరు బంగారం తీసుకెళ్తారు, మీ దగ్గర బంగారం ఉన్న రోజులు ప్రశాంతంగా సువార్త చెప్తే చెబుదాం, లేకపోతే లేదన్నట్లుగా దాన్ని అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుతో తింటూ ఉంటారు. లేదా బంగారం మీతో పాటు ఉంటే ఎవరైనా దొంగలు వచ్చి మా మీద దాడి చేస్తారేమో అనేటువంటి భయంతో మీరు బతుకుతూ ఉంటారు. దేవుని యొక్క మార్గం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అదేవిధంగా మీరు ప్రయాణం కోసం మీరు జోలిని కానీ, రెండు అంగీలను కానీ, పాదరక్షలను కానీ, చేతికర్రను కానీ తీసుకొని పోవద్దు. ఎందుకంటే ఇవి మీ దగ్గర ఉన్నప్పుడు ఇవి లగ్జరీస్గా మారుతాయి. ఇప్పుడు మీరు రెండు చొక్కాలను తీసుకొని వెళ్ళారనుకోండి, రెండు చొక్కాలు ఉన్నాయి కాబట్టి రేపటి గురించి ఆలోచించాల్సినటువంటి బాధ అనేది మీకు ఉండదు. బట్ మీరు ఎప్పుడైతే ఒక్క చొక్కాతోనే వెళ్తారో, మీరు ప్రజలకు చెప్పాలి అని అనుకుంటారు. ప్రజలకు చెప్పిన తర్వాత, ఇదిగో మేము మీకు ఇది టీచ్ చేసాం కదా, మీరు మాకు ఎంతో కొంత సహాయం చేయండి అని మీరు అడగడానికి ఉంటుంది అనే విధంగా యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా పనివాడు తన జీతమునకు, తన లేదా తన భత్తమునకు అర్హుడు. మీరు పని చేసినట్లయితే దానికి ఫలితాన్ని తప్పకుండా ఆశించవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు ఈవెన్ బోధకులు కానివ్వండి, ఇతర ఎవరైనా సరే దేవుని సేవ చేసేవాళ్ళు చాలామంది ఏమంటారంటే వాళ్ళకి జీతం కూడా అవసరం లేదని అంటారు. అలా కాదు, వారికి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, కాబట్టి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు సరిపడా మేర వారు తాము ఆశించవచ్చు చేసినటువంటి పనికి. ఎందుకంటే దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, పనివాడు తన భత్యమునకు అర్హుడు, పని చేసిన వాడు తను చేసినటువంటి పనికి ప్రతిఫలం ఆశించడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీరు ప్రతిఫలాన్ని ఆశించండి, బట్ ఆ ప్రతిఫలాన్ని ఎలా ఆశించాలనేది ఇక్కడ ముఖ్యం. మీకు రెండు చొక్కాలను తీసుకెళ్లొద్దు అని అంటే, ఒకడు ఒక చొక్కా ఇస్తే చాలు మీకు. అంటే ఇప్పుడు ఈవెన్ మన దివబలి పూజ కూడా చూస్తామన్నమాట కొన్నిసార్లు. ఈ దివబలి పూజ అనేది సాధారణంగా ఫ్రీగా చేయాలి, బట్ అవసరాలు, చర్చ అవసరాల నిమిత్తం దాన్ని ఒక 100 రూపాయలు ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు. సో అది కంపల్సరీ కాదు. ఈవెన్ పోప్ ఫ్రాన్సిస్ కూడా అది చెప్పాడు. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మా కోసం పూజ అర్పించండి అని అంటే, మీరు డబ్బులు తీసుకోవద్దు దానికి. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తే తీసుకోండి, బట్ అంతేగాని వాళ్ళు లేదు అన్నారని చెప్పి మీరు పూజ అర్పించకుండా ఉండడం అట్లాంటివి చేయొద్దు అని పోప్ ఫ్రాన్సిస్ ఆల్రెడీ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము భత్యంని ఆశించడంలో తప్పలేదు, బట్ అది కంపల్సరీ కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాం.